पार्टी तेलंगाना राष्ट्र इंचार्ज नेमोरी शंकर गौड बीजेपी मेडल जिला अध्यक्षुलु पन्नाला हरीश रेड्डी मुख्य अतिथुलुगा पाल्गोन्नारु श्रीहरि चित्रपटानिकी पूलमाल वेसी घनंगा निवाळुलर्पिंचारु अनंतरं अन्नदान कार्यक्रमान्नि चेपट्टारु तेलुगुवारी गुंडेल्लो श्रीहरि चिरस्थायिलो निलिचिपोयारनि సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ అఖండ శిఖరంలా నిలిచి తనదైన ముద్ర వేశారన్నారు వక్తలు. చాలా బాధాకరం, ఎందుకంటే నేను ఈరోజు ఉండుంటే కుదుపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా నేను చూసేవాడిని. ఎందుకంటే అనేక సార్లు ఆయన ప్రయత్నం చేయడం, ప్రజలకు ఏదో చేయాలని ఆయన ఆలోచన ఉండేది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి జూనియర్ ఆర్టిస్టులకు కానీ, అదేవిధంగా మిగతా ఆర్టిస్టులకు కానీ అనేక రకాల సాయం చేయడం కానీ, ఆయన గురించి ఏం ఆశించలేడు కానీ ప్రజలకు ఏదో చేయాలనేది, అదేవిధంగా ఆర్టిస్టులకు ఏదో రకంగా సాయం చేయాలనేది ఆయనకి ఎప్పుడు గొప్ప సంకల్పం ఉండేది. అందుకే నేను కూడా ఒక రెండు సార్లు కలిసినప్పుడు బీఆర్పీ టైంలో కలిసాను. నేను కలిసినప్పుడు వీరశంకర్ గారు, నేను డైరెక్టర్ వీరశంకర్ గారితో పాటు అనేక సార్లు చెప్తుంటే ఏదో సాధించాలి అని కాదు, మనం ప్రజల్లో ఉండిపోవాలి, ప్రజలకు ఏదో చేయాలి శంకర్ అని చెప్పిన వ్యక్తి శ్రీదేవ్ రియల్ స్టార్. నిజంగానే ప్రజల మనిషి. ఈరోజు 1000 మంది వచ్చిందంటే 10 ఏళ్ళు అయిపోయింది, పదేళ్ళైనా కానీ ఈరోజు 1000 మంది వచ్చిర్రంటే ఆయన అభిమానం మనం చాటుకోలేము. రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, అదేవిధంగా బాంబే, మహారాష్ట్ర ప్రతి చోట కూడా ఆయన ఇష్టపడేవాళ్ళు. అటువంటి వ్యక్తి లేని లోటు మనం ఎవరు తీర్చలేము ఈ సినిమా ఇండస్ట్రీలో. అదేవిధంగా సేవా మార్గం అనేది ఆయన ఎన్నుకొని అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి డాన్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులకు కానీ అనేక వాళ్ళకి లబ్ధి పొందేలాగా దగ్గరుండి ఎన్నో పనులు చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ మీద డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు నాకు ఇచ్చినప్పుడు. అదేవిధంగా జనసేన అధినేత సంబంధించలేదు గత అనేక సార్లు చెప్పడం జరిగింది శ్రీహరి అని. ఎందుకంటే చాలా మంచి మంచి శంకర్, నేను ఆయనతో పాటు సిటీలో చాలా చోట్ల తిరిగాను. ఎక్కడ పోయినా కానీ మార్షల్ ఆర్ట్ ఫైటర్గా వీళ్ళు పరిచయం ఇద్దరికి. ఒక సినిమాలో కూడా చేసినప్పుడు ఎన్ని విధాల దగ్గర ఏదో పబ్లిక్కి చేయాలనేది ఇద్దరు గుణం దగ్గర ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇటు మన శ్రీహరి అన్నగారిది కానీ ఒకసారి ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది. మేమందరం కూడా శ్రీహరి అన్ని పుట్టినరోజు జరుపుకునేవాళ్ళం. అటువంటి శ్రీహరి అన్నయ్య మా అందరిని ఆశీర్వదించి వాళ్ళు మాకు జీవితాలను ప్రసాదించినటువంటి శ్రీహరి అన్నయ్య వార్షికోత్సవం ఇక్కడ బాలనగర్లో చేస్తుంటే వాళ్ళందరినీ కలవాలని ఆశతో వచ్చాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. ప్రముఖ హీరో రియల్ స్టార్ మా కుక్కట్పల్లి వాస్తవ్యులు బాలానగర్ ముద్దుబిడ్డ శ్రీహరి గారు కాలం చేసి 10 సంవత్సరాలు గడుస్తుంది, కానీ వారి జ్ఞాపకాలు మా అందరి మనసులో ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. శ్రీహరి గారు చాలా కింది స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయిలో ఒక హీరోగా ఎదిగిన విధానం, వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారు శరీర దాడుర్యాన్ని పెంచిన విధానం ఈ బాలానగర్లో ఎవరు మర్చిపోలేరు. వారు వారి ఆత్మకు శాంతి జరగాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్య